కేతుమాలము అనేటువంటి పేరు గల ఖండంలో భగవంతుడు కామదేవునిగా విరాజిల్లుతూ ఉంటాడు ఆ కామదేవుణ్ణి అనేక మంది స్త్రీలు ఉపాసిస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటూ ఉంటారు అనంటే హే ప్రభు స్త్రియో వ్రతై స్వాం హృషికేశ్వరం స్వతోహ్యారాధ్యలోకే పతిమా శాసతేన్యం తాసాన్నతేవై పరిపాంచపత్యం ప్రియం ధనాయం శియతో అస్వతంత్రా సై పతి స్యా అకూతోభయస్వయం సమంతత పాతి భయాతురం జనం స ఏక ఏతరథా పాంత్యపత్య ప్రియం ధనాతో అస్వతంత్రా వాళ్ళు ఏమంటారు స్త్రీలందరూ కూడా కామదేవునిగా ఉన్నటువంటి వాడి గురించి స్వామి లోకంలో భర్త అంటే ఎవరు అంటే నీవు మాత్రమే భర్తవు మీరంతా పెండుళ్ళు చేసుకొని మీ అందరికీ భర్తలు ఉన్నారు కదా వాళ్ళేం భర్తలు వాళ్ళంతా కూడా వట్టి భర్తలు మా భర్తలకు ఏమండి ఆరోగ్యం బాగాలేదు అయితే ఆగు ఫోన్ చేస్తాను డాక్టర్ గారికి అని అంటారు అర్ధరాత్రి పూట ఏమైనా అవుతున్నది ఏమండి ఎవరో దొంగ వచ్చినట్టున్నది మన ఇంటికి అయితే ఆగు ఫోన్ చేస్తాను పోలీస్ స్టేషన్కు దొంగ వచ్చినా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తాడు అనారోగ్యం ఉన్నది అన్నా వైద్యుని సమీపానికి తీసుకుపోతాను ఫోన్ చేస్తాను అని అంటాడు వీళ్ళు భర్తలు అవుతారా స్వామి ఎటువంటి భయాలు వచ్చినా కానీ అన్నిటిలో రక్షించేవాడు నీవే నిజమైనటువంటి భర్త మా మాకు అని దేవతలు ఆ స్త్రీలంతా కూడా కేతుమాల ఖండంలో ఉండేటువంటి కామదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు అదేవిధంగా ఉత్తర కురుదేశాల్లో భగవంతుడు యజ్ఞపురుషునిగా ఉంటూ ఉండగా వరాహ రూపంలో ఉంటుండగా భగవతి ధరిత్రీదేవి భూదేవి ఆయనను స్తోత్రం చేస్తూ ఉంటుంది భారత ఖండంలో నరనారాయణులుగా ఉన్నటువంటి నారాయణమూర్తిని నారదుడు నిరంతరంగా ఉపాసన చేస్తూ ఉంటాడు అని ఏ ఏ ఖండములలో భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు ఎవరెవరు ఏ విధంగా స్తుతిస్తూ ఉంటారనే విషయాన్ని కూడా చెప్పి అన్ని ఖండాల్లోకి వెళ్ళా భరతఖండము చాలా శ్రేష్టమైనది ఏతదేవహి దేవా గాయంతి భారతదేశం యొక్క గరిమను గురించి భాగవతం ఎంత అద్భుతంగా చెబుతున్న చూడండి స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలంతా కూడా మన భారతదేశాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నారు ఏతదేవహి దేవా వదంతి అని అనలే గాయంతి గానం చేస్తూ ఉన్నారు ఏమని గానం చేస్తూ ఉన్నారు అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్నయేషాం సిదుతం స్వయం హరిజన్మలబ్ధం నృషు భారత ముకుందే ఉపైకం స్పృహాహిన దేవతలు ఏమనుకుంటూ ఉన్నారు అంటే ఆహా భారతదేశంలో మానవ జన్మ ఎత్తినటువంటి ఏ ప్రజలు గలరో వాళ్ళు ఎంత ధన్యులో తెలుసున వాళ్ళతో సమానమైనటువంటి ధనుయులు ఈ ప్రపంచంలో ఇంకెక్కడ కూడా లేరు భారతదేశంలో జన్మించిన మానవులు దేవతల స్వర్గలోకంలో ఉండే దేవతలైన మిమ్మలను పూజిస్తూ ఉంటారు కదా స్వర్గలోకంలో ఉన్న మీరు మానవులను గురించి ఈ విధంగా అనుకుంటున్నారు ఇదేమిటి ఆశ్చర్యంగా ఉన్నది మాకు అని ఒకవేళ మనం దేవతలను అడిగితే ఎందుకు వాళ్ళను గొప్పవాళ్ళని అంటున్నామో తెలుసిన గొప్పవాళ్ళు అనడమే కాదు మాకు వాళ్ళంటే ఈర్ష్య కూడా ఉన్నది ఈర్ష్య ఎందుకు మాకన్నా గొప్పవాళ్ళు కాబోతారేమో అని ఈర్ష ఎందుకు ఈర్ష ఎందుకు వాళ్ళపైన గొప్పతనం ఉన్నదనే భావాన్ని మీరు కలిగి ఉన్నారు అంటే ఒక క్షణం కూడా వృధా చేయకుండా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథనారాయణ ముకుంద సేవౌప ఇకం వాళ్ళకు సంబంధించినటువంటి మనస్సు వాళ్ళకు సంబంధించిన వాక్కు వాళ్ళకు సంబంధించిన బుద్ధి నిరంతరము కృష్ణుని యొక్క ఉపాసన ఎందే సంలగ్నం చేసి ఉంటారు కావున వాళ్ళంటే మాకు చాలా ఈర్ష మీరు కూడా స్పృహ భగవన్ నామాన్ని కీర్తించవచ్చును భగవత్ స్వరూపాన్ని చింతించవచ్చును కదా అనంటే అదే ఏ పని కాదు ఇది ఎందుకో తెలుసున స్వర్గలోకంలో ఉన్న దేవతలమైన మేము ఓ పది మందిని పిలిచిన ఆయన ఇవాళ భజన చేద్దాం రండి ఏకాదశి అని అంటే ఎవ్వడు రాడు ఏమయ్యా ఎందుకు రావడం లేదు ఈరోజు నేను కామధేను సమీపానికి వెళ్ళాలి ఈరోజు నేను కల్పవృక్ష ఛాయల్లో పంచపక్ష పరమాణాలు భోజనం చేయాలి ఈరోజు రంభా నాట్యం ఉన్నది ఈరోజు మేనకి మేనకా నాట్యం ఉన్నది ఊర్వశి నాట్యం ఉన్నది భోగభూము లేదప్ప స్వర్గలోకాలు అది కర్మభూమికి మాత్రము కాదు ఓ సత్సంగం చేద్దామన్నా లేదు ఒక సత్పురుషుడు అనేటువంటి వాడుండడు నయత్రైకుంఠకథాసుపగా నధవ భాగవతాశ్రయా పోని యజ్ఞమేదేనా ఆచరిద్దాము అని అంటే యజ్ఞాలు యజ్ఞాలు యాగాలు చేయడానికి యాగశాలలే ఇక్కడ ఉండవు స్వర్గలోకంలో యాగశాలలు ఉండవు యజ్ఞేశమత్ర నవైస సేవ్యతాం హే ప్రజలారా అందుకని మీరందరూ వీటిని ఆచరించి ఆచరించి అవి లేకపోతే జీవనాన్ని కొనసాగించే లక్షణం కాని వారు మీరంతా కూడా యజ్ఞాలు లేకపోతే ఉండలేరు భగవన్నామాన్ని కీర్తించకుండా ఉండలేరు సాధు సత్పురుషుల యొక్క సాంగత్యం లేకుండా క్షణకాలం మీరు ఉండలేరు అందుకని మీ భారతదేశం చాలా శ్రేష్టమైనది మరణించిన తర్వాత మేము స్వర్గలోకానికి వెళ్ళాలి అని మాత్రం మీరు కోరుకోకండి ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం ఇక్కడ ఇక్కడ సాధువులు లేరు సత్పురుషులు లేరు యజ్ఞాలు లేవు యాగములు లేవు మరి చివరికి ఏమంటారు మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని అంటే ఒకవేళ మేము స్వర్గలోకంలో అనుభవించేటువంటి అనుభవాలు అయిపోయిన తర్వాత పుణ్యలేశాన్ని సంపూర్ణంగా అనుభవించిన తర్వాత లేష మాత్రం ఉంటుంది తతశేషేణ నిన్న కూడా మనం చెప్పుకున్నాం తేనె సీసన్ అంతా వంచిన తర్వాత తెల్లవారి మళ్ళీ సత్యనావ్రతం చేద్దామంటే కొంచెం తేనె సీసాలో తేనె దొరుకుతుంది లోకాంతరాల్లో భోగాలను అనుభవించిన తర్వాత కూడా కొంత ఇంకా లేశం ఉంటుంది ఆ లేశము ఒకవేళ మేము స్వర్గలోకంలో అనుభవించగా ఉన్నది అని ఇంద్రుడు పిలిపించుకొని ఆయన ఈ లేశ మాత్రం ఉన్నది మీరు ఏం చేస్తారు అని అంటే భారతదేశానికి వెళతాము అని చెప్పుకుంటాము ఏం చేస్తారు భారతదేశానికి వచ్చి श्रीकृष्ण हरे मुरारे हे नाथ नारायण वासुदे यद्यत्र नः स्वर्गसुख अवशेषितं स्विष्टस्य सूक्तस्य कृतस्य शोभनं तेनाजनाभे स्मृतिमज्जन्मनः स्यात् वर्षे हरि यद्भजतां शन्तनोति ओकक्षणकालं मे भारतदेशालि भारतदेशं लो సత్పురుషుల యొక్క సాంగత్యం కూడా కాదు భారతదేశంలో మేము కేవలం ఆ దొరికిన ఆ కాలంలో అన్నిటి అందభిమానాన్ని వదిలిపెట్టి ఉచ్చైశ్వరంతో శ్రీకృష్ణ గోవింద వాసుదేవ అనేటువంటి నామాన్ని ఉచ్చరించి మా జీవితాలను ధన్యం చేసుకుంటాం అంత పరమ పావనమైనటువంటి భారతదేశాన్ని చూచి దేవతలే ఈర్ష్యపడతారు పరీక్షన్ మహారాజా అందుకని అన్ని ఖండాల్లోకి భారత ఖండము చాలా శ్రేష్టమైనది భరతవర్షము విదేశాలకు పోవడానికి అందరూ ఇష్టపడుతున్నారు తల్లిదండ్రులు విదేశాలకు పిల్లలను పంపి కాలర్లు ఎగురవేస్తున్నారు మా మాతో సమానమైనటువంటి గొప్ప వాళ్ళు లేరు అని కానీ భాగవతం మాత్రం ఒప్పుకోదు శ్రోతలారా దానివల్ల ఏ ఈ ఈ లోకంలో ఇహ లోకంలో అనుభవించే సుఖము లేదు అశాస్త్రీయమై ఉన్నది కొంతమందికి తెలియదు దేశాంతరాల్లోకి వెళ్ళడము అది ప్రమాణము కాదు అది అప్రమాణము అది అశాస్త్రీయము అది అధర్మము అనే విషయం తెలియదు పాపం చాలామంది యువకులకు తెలిసిన వాళ్ళు భాగవతాది గ్రంథాలు ఇట్లా చెప్తున్నాయన కానీ బాధపడి వచ్చి ప్రాశ్చిత్తాలు చేసుకుంటూ ఉంటే భార్యలు ఒప్పుకోవడం లేదు మీరు ఇండియాలో ఉండండి మేము భార్య అమెరికాలో ఉంటాము అంటున్నారు ఎంతటి దురదృష్టమైనటువంటి కాలం దాపురించినది అందుకని సత్సంగాలు భాగవతాది గ్రంథాలను ప్రవచనం చేసే సమయంలో భగవత్ కథలను ఎంత గొప్పగా వర్ణిస్తారో వక్తలు భారతదేశ గరిమను ప్రతిపాదించినటువంటి ఈ సందర్భాన్ని కూడా స్పష్టంగా తెలియపరిస్తే పది మంది వింటే ఆ పది మందిలో ఏ ఒక్కడైనా అమెరికాను వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకు వస్తాను అని అన్నాడు అనుకోండి అంతకంటే కావాల్సింది ఇంకొకటి లేదు గోపాలకృష్ణ భగవానికి మ్యాక్స్ ముల్లరు అని ఆయన లండన్లో ఉండేవాడు మన భారతీయ సంస్కృతి అంతా వేదాల్లో ఉన్నది అని భావించి వేదాలను తెప్పించుకొని సంస్కృతం నేర్చుకొని శాస్త్రాలను అధ్యయనం చేసి భాష్యాలను అన్నిటి కూడా చదివి ఇంగ్లీషులో మొత్తం భాష్యాన్ని రాసినాడు ఆయన చివరికి ఏం రాసుకున్న మాట ఏమిటి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి వేదాలను నేను చదివినాను కాబట్టి నాకు మళ్ళీ జన్మంటూ ఉండదు ఒకవేళ నేను మళ్ళీ జన్మించినాను అనంటే లండన్లోనూ అమెరికాలోనూ జన్మించకూడదు నేను భారతదేశంలో జన్మించాలి అని రాసుకున్నాడు ఆయన భక్తవత్సల భగవానికి ఇంకో విశేషమైన మాటను మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి శ్రోతలారా మేము బెంగళూరు నగరంలో అధ్యయనం చేస్తున్న కాలంలో అప్పుడో ఇప్పుడో మైసూరుకు వెళ్ళేవాళ్ళం మధ్యలో శ్రీరంగపట్టణం ఉండేది కావేరి నీళ్ళలో స్నానం చేద్దామని వెళితే మా స్నేహితుడు పక్షిధామం అనేది ఒకటి ఉన్నది అక్కడికి వెళదాము అనేక రకాల పక్షులు కనబడతాయి భగవంతుని యొక్క సృష్టి ఎట్లా ఉన్నదో ఒకసారి చూడవచ్చునరా అని అంటే వెళ్ళినాము కొన్ని వేల పక్షులు వస్తాయి అక్కడికి పక్షిధామానికి ఆరు నెలలు మాత్రం ఉంటాయి ఇక్కడ ప్రతి పక్షి రెక్కపైన రాసి ఉంటుంది ఏ దేశం నుండి వచ్చినది లండన్ నుండి వచ్చినదా అమెరికా నుండి వచ్చినదా ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చినదా సముద్రాన్ని దాటి వస్తాయి విమానాల్లోనూ తీసు కూర్చుని పెట్టి వాటిని ఎందుకోసం వస్తాయి అని అడిగినాను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటి అంటే భారతదేశం పవిత్రమైనది అని భావించి ఈ కావేరీ నదీ తీరంలో గర్భవతులై వచ్చి ప్రసవించి పిల్లలను మళ్ళీ తర్వాత తీసుకోపోతాయి అని చెప్పినారు పశువులు ఆజ్ఞానాన్ని పొంది భారతదేశానికి వచ్చి ప్రసవిస్తే మనవాళ్ళు అక్కడికి పోయి ప్రసవాన్ని పొందుతున్నారు చూడండి ఇంతది ఇది అక్కడ ప్రసవిస్తే అక్కడ అక్కడి జన్మ పొందినటువంటి అనుభూతి వస్తుంది వాళ్ళకు సర్టిఫికెట్ వస్తుంది వాళ్ళు హాయిగా శాశ్వతంగా అక్కడ ఉండవచ్చు అని దురదృష్టమైనటువంటి ఆలోచన ఇది పక్షులు ఎన్నో పక్షులు కాశీ క్షేత్రంలో ప్రయాగ సమ ప్రయాగ తీర్థంలో ఎన్నో పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి సీజన్లో మాత్రమే ఎందుకు అంటే వాళ్ళు కూడా అదే మాట చెప్పినారు పరమపావనమైన గంగానదిలో స్నానం చేస్తూ ఉంటాయి ప్రసవం కోసం ఇక్కడికి వస్తాయి భారతదేశం యొక్క గరిమను తెలుసుకున్నటువంటివి కాలాంతరంలో మళ్ళీ అటు వెళ్తాయి పుట్టుక అక్కడ ఉన్నది కాబట్టి పుట్టుక అటు పోయి ప్రసవానికి ఇక్కడికి వస్తాయని వర్ణిస్తారు వాళ్ళు అందుకని హే శ్రోతలారా భారతదేశంలో జన్మించిన ప్రతి భారతీయుడు ధనవంతుడై నేను భోగలాలసుడని కావాలి అనే కోరికను పక్కన పెట్టి బిచ్చగాడి ఇక్కడ బిచ్చమెత్తుకొని కాలాన్ని గడిపినా సరే కానీ భారతదేశాన్ని వదిలిపెట్టి మాత్రం పోకూడదు భారత్ మన ప్రాతస్మరణీయులు జగద్గురు భారతీ తీర్థస్వామి వారి శాఖా మఠాలు అనేకం అక్కడ ఏర్పాటు చేసుకున్నారు స్వామి స్వామి ఒక్కసారి మా దేశానికి రావాలంటే ఏ కోరికను కోరినా ఈడేరుస్తాను కానీ దేశాంతరాల్లోకి మాత్రం నేను రాను అని స్పష్టంగా ఉన్నాడు ప్రవచనంలో చెప్పినారు సముద్రయానం అనేటువంటిది నిషిద్ధమై ఉన్నది ఏది ధర్మమో ఆ ధర్మానికి సంబంధించిన విషయాలను అడగండి ఏది అధర్మో దానికి సంబంధించిన విషయాన్ని నా సమీపంలో ప్రస్తావించకండి భారతదేశంలోనే ఒక చోటు నుండి ఇంకో చోటుకి రమ్మంటే ప్రయాణమైనారు క్యాంప్ అంతా నిర్ణయం అయిపోయినది మహారాష్ట్ర బొంబాయి నగరం నుంచి తర్వాత ఇంకో నెల రెండు నెలలు ప్రయాణం చేయవలసినది అక్కడ సందడిని చూసినారు ఇక మళ్ళీ తిరిగి ప్రయాణం శృంగేరికి వచ్చేసినారు మిగతా వాళ్ళంతా ఇగొస్తారు అగ వస్తారు ఎక్కడికి వచ్చేది లేదు ఇక్కడనే హడావిడైపోయింది మా అనుష్ఠానానికి భంగం ఏర్పడ్డది అడ్మినిస్ట్రేటర్ గారితో ఒకటే మాట చెప్తారు వారు వెళ్ళే సమయంలో మా పాఠ ప్రవచనాలకు మా అనుష్ఠానానికి భంగాన్ని కలిగించకుండా మేము క్యాంపును నడిపిస్తాము అంటే వస్తాము రిజి కళ్ళు పెట్టుకునే వాళ్ళు ప్రయత్నం చేసినా కానీ ఎంత సందడి స్వామివారు వస్తున్నారంటే కృష్ణ పరమాత్మ వస్తున్నాడు అంటే ద్వారకలో కృష్ణ పరమాత్మ వస్తున్నాడు అంటే హస్తినాపురంలో ఎంత సందడిగా ఉంటుందో ఏ దేశానికి ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ ఆ ప్రజలంతా కూడా వారిని గౌరవిస్తున్నారు అంటే ఎద్ది విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమే వా తదేవా అవగసత్వం మమ తేజోంశ సంభవం అని కృష్ణపరమాత్మ చెప్పినట్టుగా భగవద్విభూతి కాకపోతే స్వామివారిని అంతా గౌరవిస్తూ ఉంటారా లోకంలో శ్రోతలారా అందుకని ఏతేశ ప్రసూత సకాశాదగ్రజన్మన స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవా భూమండలంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా కర్తవ్యం ఏమిటంటే తన భారతదేశానికి సంబంధించిన గరిమను వర్ణించాలి తన వంశ పరంపరగా వస్తున్నటువంటి ఏ ఉన్నాయో ధర్మాలను గురించి తెలియపరచాలి తాను ధర్మాన్ని ఆచరిస్తూ తన పిల్లల చేత ధర్మాన్ని ఆచరింపజేసినప్పుడు మాత్రమే మానవ జన్మకు సార్థక్యం అనేటువంటిది ఉంటుంది తప్ప భాగవతము కూడా నోటికి నూరు ఇదే చెబుతున్నది భారతదేశము గరిమను వర్ణించి భారతదేశాన్ని దాటనివ్వకుండా చూడండి భారతదేశం దాటినారు అని అంటే ధర్మం వ్యతిక్రమించినట్టే లెక్క కొంతమంది ఏమంటారు అంటే మా వాడు అమెరికాలో ఉంటాడండి మూడు కాలాలు వాడు సంధ్యావందనం చేస్తాడు ఇండియాలో ఉన్నప్పుడేమో సంధ్యావందనం లేదు అమెరికాకి వెళ్ళినప్పుడు మూడు కాలాలు కాదు ముప్పై కాలాలు పాటించిన బూడిదలో పోసిన పన్నీరే అది కర్మభూమే కాదు కొంతమంది మా వాడు అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా కూష్మాండ హోమం చేసుకుంటాడండి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు అంటే నేనంటాను ప్రక్షాళనాధిపంకస్య దూరా ద స్పర్శనం వరం బలవంతాన బురదగుంటలో దిగడం ఎందుకు స్నానం చేయడం ఎందుకు ఇది పనికిరాని అనేటువంటి విషయం తెలియక చాలామంది మోసపోతున్నారు కానీ భాగవతం మిగతా శాస్త్రాలు ఇవి కూడా ఒప్పుకోవు భక్తవత్సల భగవానికి ఈ విధంగా స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోకాలకు సంబంధించిన వర్ణన చేసినారు ఆకాశ భూమండలాల మధ్యలో అంతరిక్షం అనేటువంటి లోకం ఉంటుంది దానికి సంబంధించినటువంటి వర్ణన చేసినారు కిందికి ఉండేటువంటి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలకు సంబంధించిన వర్ణన చేసినారు ఏ లోకములో యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అక్కడ ఉండేవాళ్ళంతా ఏం ఉపాసన చేస్తారు ఇత్యాది విషయాలన్నిటి కూడా వర్ణిస్తూ పైన ఉండే స్వర్గాది లోకాల కంటే పాతాళలోకంలో వసతులు బాగా ఉన్నాయి స్వర్గలోకంలోనేమో దేవతలుంటారు పాతాళలోకంలోనేమో రాక్షసులుంటారు బలిచక్రవర్తి ప్రధానంగా పాతాళలోకంలో నివాసం చేస్తూ ఉంటాడు భూలోకానికి తర్వాత అతల కిందికుండేటువంటి ఉండేటువంటి లోకానికి మధ్యలో నరకలోకము అనేటువంటి ఒక లోకం ఉన్నది ఆ నూర ఆ నరకలోకంలో యమధర్మరాజు సింహాసనం పైన కూర్చున్నటువంటి వాడై చిత్రగుప్తాదులను తన అనుయాయులుగా పెట్టుకుని మంత్రులుగా పెట్టుకున్నటువంటి వాడై ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు నరకా నరకానష్టావింశతి గణయంతి ఇరవై ఎనిమిది రకాల విభాగాలున్నాయి నరకలోకాలు అక్కడ కుంభీపాకము తప్తవాలూకము అనేటువంటి పేర్లతో కూడుకొని మానవ లోకంలో మానవులు చేసినటువంటి పాపాలకు తగ్గట్టుగా శిక్షలు విధిస్తూ ఉంటారు అక్కడ అందుకని మానవలోకంలో ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపాల జోలికి వెళ్లకుండా నిరంతరము ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి రౌరవము మహారౌరవము అని ఉన్నాయి రురు అనే పేరు గల సర్పము వంటి జంతువులు అక్కడ ఉంటాయి యమదూతలు తీసుకుని వెళ్ళి అక్కడ బార వేస్తారు వాడిని ఆ పాములన్నీ వాడి చుట్టూ ముగి పదే పదే కాటు వేస్తూ ఉంటాయి పాము కాటు వేయగానే శరీరం అంతా విషం ఎక్కుతుంది ఒక్క పాము కాదు రెండు పాములు కాదు రౌ రురువులనే పేరు గల వందలాది పాములు కాటు వేసినా వాడు చావాడు ఎన్నేళ్ళు వాడు ఆ పాము కాటు వేయడం వల్ల దుఃఖాన్ని అనుభవించానో అన్నేళ్ళు వాడు అక్కడ బ్రతికి ఉండవలసినదే కుంభీపాకంలో భయంకరమైనటువంటి జ్వాలలతో మసులుతూ ఉంటుంది నూనె బజ్జీలు వేయడానికి సిద్ధమైనదా లేదా చూడడానికి రెండు చుక్కలు నీళ్లు చల్లుతారు ఉంటుంది అటువంటి దాంట్లో తీసుకు బలవంతాన పారవేస్తారు ఎవరినో తెలుసిన తల్లిదండ్రులను గౌరవించే యోగ్యత ఉండి కూడా వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించరు అటువంటి పిల్లలను తీసుకువెళ్ళి వేస్తారు గురువు యొక్క మాటను ఎవరు ధిక్కరిస్తారో గురువుగారు మాట్లాడుతుంటే హూ హూ అని మాట గురు హుం కృత్య తుమ్ కృత్య అగౌరవపరుస్తూ మాట్లాడడం ఎవరైతే చేస్తారో అటువంటి వాణను కుంభీపాకంలో వేస్తారు ప్రేమతో పెళ్లి చేసుకున్నటువంటి భార్యను చూడకుండా ఏ భర్త వ్యవహరిస్తాడో ఆ భర్తను వివాహం చేసుకున్నటువంటి భర్తను భార్య చూడకపోతే ఆ భార్యను ఇటువంటి వానందరినీ కూడా తీసుకెళ్ళి కుంభీపాకంలో వేసి వాణి శరీరంలో ఎన్ని వెంటకలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు బజ్జీలు వేయించినట్టుగా వేస్తూ ఉంటారు వాడు బయటికి రాబోతు ఉంటే ఒక గరిటె ఉంటుంది ఆ గరిటతో లోటు నెట్టుతూ ఉంటారు తెలంగాణ భాషలో జల్లిగంటే అంటారు దాన్ని కాదు జాలిగంటే జ బజ్జీలు మాడిపోతున్నాయని జాలితో తీసి ఊతల వేస్తుంది కాబట్టి ఆ గరిటకు జాలి గరిటె అని పేరు మన ఇండ్లలో ఉండేటువంటి వంట ఇండ్లలో ఆ జాలి జాలి గరిటలు ఉంటాయి కానీ యమలోకంలో జాలి లేనటువంటి గరిటలే ఉంటాయి లోపలికి నెట్టుతూ ఉంటారు బజ్జీ ఇంకా తయారు కాలేదనుకోండి లోపలికి అంటారు ఇటు అటు వేస్తూ ఉంటారు ఎట్లానో కుంభీపాకంలో అట్లా దుఃఖాన్ని కలిగింపజేస్తూ ఉంటారు ఒక విచిత్రమైనటువంటి మాట ఏమిటి అని అంటే నరకంలో ఎవరు పడతారు అంటే అధర్మం చేసిన వాళ్ళు పడతారు తెల్లని బట్ట దీనికి రంగు వేయాలి తెల్లని బట్టకు రంగు వేయడానికి కొన్ని రోజులు ఉన్నాయి సోమవారం వేయవచ్చును బుధవారం వేయవచ్చును పనికిరాని మంగళవారం నాడు వేసినాడనుకో అటువంటి వాటిని రకలోకంలో పడతాడు పిడకలు చేయవలసినటువంటి రోజులు కొన్ని ఉన్నాయి ఆవు పేడను తీసుకువచ్చి పిడకలు తయారు చేయడానికి దానికి బదులు వేరే రోజున పిడకలు చేసినాడనుకో అందుకనే పంచాంగాల్లో స్పష్టంగా రాసి పెడతాడు ఏ ఏ రోజున పిడకలు చేయవాలి ఏ రోజున రంగులు అద్దవలే వస్త్రాలకు దేవి భాగవతంలో విపులంగా వర్ణించినాడు వ్యాస భగవానుడు సావిత్రి ఉపాఖ్యానంలో యమధర్మరాజే స్పష్టంగా చెప్పినాడు ఎవరెవరు నరకాలకు వెళతారు ఏ నరకాలకు వెళుతారు ఏ పాపాలు చేయడం వలన విపులీకరించినాడు అందుకని భాగవతం మూల అయితే మిగతా పురాణాలన్నీ కూడా వ్యాఖ్యా గ్రంథాలు ఈ శిక్షలు అనుభవించేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని ఏ ఏ పాపాలు చేయడం వలన ఏ విధమైనటువంటి శిక్షలు పొందుతారు మానవులు అనేటువంటి విషయాలన్నీ కూడా శుకుడు చెప్తుండగా విని పరీక్షన్ మహారాజు గారికి శరీరం అంతా కూడా జలధరించినది